ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మీరు తమ్ముళ్ళని చూసినట్టు ఉన్నారు. ప్రముఖ యాంకరు, ప్రముఖ నటి, ఇంకా అండి ఇంకా చాలా చెప్పచ్చు. ప్రముఖ ప్రముఖ సో భార్గవి గాయత్రిని కలుసుకోబోతున్నాం. నమస్కారం బాయ్ భార్గవి గాయత్రి గారు. గాయత్రి భార్గవి గారు. సరేండా, అంత స్వార్థం ఎందుకు, రెండు పేర్లు ఎందుకు? ఎందుకంటే ప్రముఖ యాంకర్, ప్రముఖ యాక్టర్ సత్తన్నతో చేసేటప్పుడు ఆ మాత్రం ఉండాలని నేను కూడా అలా ఎక్కువ ప్రముఖలతో చేస్తాను. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ కెరీర్ లో ఇద్దరం దాదాపు 1 or 2 months లో స్టార్ట్ అయింది. అంతే, మన ఇద్దరం కలిసి ఎన్ని షోస్ చేశాం కదా. ఎన్నో చేశాం కదా, చాలా చాలా షోస్ చేశాం. స్వీట్ మెమరీస్, ఫోటోగ్రాఫ్స్ ఎందుకు అన్ని తీసుకోలేదా మనం? అప్పట్లో మొబైల్ లేవు, అప్పట్లో మొబైల్ లేవు కదా. మొబైల్స్ ఉన్నా మనకు అంత బుద్ధి లేదేమో అనిపిస్తుంది. మొబైల్ ఉన్నా కూడా కెమెరాలు ఇంకా రాలేదు దాంట్లోకి కదా. ఆ అప్పుడు కెమెరాలు లేవు, ఇంత డెవలప్మెంట్ లేదు. కరెక్ట్ కరెక్ట్, దట్స్ ఆల్సో రైట్. నోకియా ఉండేది అప్పుడు, నోకియా బండల్ ఉండేది. ఆ బండల్ నాకు ఒకసారి ఎలా అనిపిస్తుంటే మనం చాలా ఓల్డ్ పాత కాలం వాళ్ళలాగా అనిపిస్తుంది. సరే, చాలా యాంకరింగ్ స్టార్ట్ అయింది. యాంకర్ చిన్న చిన్నగా యాంకరింగ్ చేసావు, తర్వాత ఆడియో ఫంక్షన్స్ చేసావు, తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసావు, స్టేజ్ షోలు చేసావు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు, చిన్న పాత్రలు చేసి, పెద్ద పాత్రలు చేసి, అంత చాలా పెద్ద పెద్ద చేసి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంది? నాకు ఎలా ఉంది తెలుసా, ఏదో మనం చిట్ చాట్ చేస్తున్నట్టుంది, ఇంటర్వ్యూ లాగా లేదు. నిజంగా నేను యాక్చువల్లీ అందరినీ కలుద్దాం అని ఒక ఆలోచన, బికాస్ నేను జాయిన్ అయినప్పుడు వెరీ యంగ్, ఫైనల్ ఇయర్ పీజీ చేస్తూ జాయిన్ అయ్యాను, చదువుకుంటూ ఇక్కడికి వస్తూ సరదాగా. సో నాకేంటంటే బీట్ సుధాకర్ గారు, బీట్ బీట్ ఎనీబడి, మీరందరూ లైక్ ఇలా చేయాలన్నమాట అని చూసి నేర్చుకున్నా. లేకపోతే ఇలా కెమెరా ముందర ఇలా నుంచోవాలి, లేకపోతే ఇలా చేయాలి, కొంచెం లెఫ్ట్ చేయి, రైట్ చేయి, కొంచెం స్ట్రైట్ చేయి అని చెప్పిన వాళ్ళు మీరంతా. ఓకే, సో మీతో కూర్చోడం అంటే ఇట్స్ ఫన్, యాక్చువల్లీ కలుద్దాం అని, అంతగా నేను లేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఓకే, అయితే ఇప్పుడు ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడా అంటే లాక్డౌన్ అప్పుడు 4 పూట్ల వంట చేశాను. నేను 4 పూట్ల వంట మటన్ చేశాను, వంట మటన్ 4. అండ్ తర్వాత వచ్చిన సినిమాలు చేస్తున్నాను, ఓటీటీ కూడా చేశాను కొన్ని, అండ్ టెలివిజన్ ఈటీవీలో మా చిన్నవాడు అన్నట్టు మీ అమ్మ ఏం చేస్తుంది అంటే ఇంట్లో వంట చేస్తున్నాను, స్క్రీన్లో అంటే అక్కడ వంట తింటున్నాను. సో ఈటీవీలో తెలుగు వచ్చి ఉంది, అండ్ ఇలాగే ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఏది వస్తే అది. అయితే మనం ఫార్మల్గా ఇంటర్వ్యూకి వెళ్దాం. ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇప్పటివరకు, ఇప్పటిదాకా ఇన్ఫార్మల్ క్యాజువల్గా అయింది, ఇప్పుడు మంచి పద్ధతిగా ఫార్మల్గా. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? బోరింగ్ క్వశ్చన్. మేము తెలంగాణ పోరి, నేను 100% ఇస్ ఇట్ యా పక్కా తెలంగాణ. ఎక్కడ? సికింద్రాబాద్ లో పుట్టా, ఇక్కడ సికింద్రాబాద్ జిల్లా. ఓకే, సో హైదరాబాద్. నాన్నగారు వాళ్ళది అమలాపురం గాడ్లంక, అక్కడ ఈస్ట్ గోదావరి. ఏం చేస్తారు ఆయన, ఏం చేశారు? మా నాన్నగారు ఇప్పుడు హీ వాజ్ బిజినెస్ మ్యాన్ అండ్ టర్న్డ్ లాయర్ అడ్వకేట్, ఈజ్ అ డాక్టర్ శర్మ గారు అని, ఈజ్ అ వెరీ పాపులర్ లాయర్ ఇన్ హైకోర్టు, సుప్రీం కోర్ట్. డాక్టర్ శర్మ గారు లాయర్? డాక్టర్ అంటే వాళ్ళు డాక్టరేట్ చేస్తే లా చేస్తారు. ఓకే, సో నాన్నగారు అది, అండ్ అమ్మ చెన్నై, సో కానీ నేను ఇక్కడ లోకల్. ఓకే, ఇక్కడ ఉంటా. టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుదా అని అనిపిస్తుంది ఒకసారి. అంటే జాయిన్ అయితే ఒక అంతకుముందు జాయిన్ అవ్వాల్సింది, ఇప్పుడు కొంచెం వాతావరణం బాగాలేదు కూడా. సో మదర్ అది, ఫాదర్ అది, ఇద్దరు మీరు ఒక్కరేనా? అమ్మాయి? నేను, మా చెల్లెలు. చెల్లెలు ఏం చేస్తుంది? చెల్లెలు యాక్సెంచర్ లో హెచ్ఆర్ లో చేస్తుంది. తన గురించి ఏం తెలియదు, తన పేరు ఏం పేరు? సౌజన్య. ఓన్లీ ఒకటే పేరు సౌజన్య. నీ పేరు గాయత్రి భార్గవి? అంటే ఫస్ట్ అమ్మాయి పుడితే, అందరు అబ్బాయిలు ఉన్న ఇంట్లో ఫస్ట్ అమ్మాయి పుడితే ఇటు అమ్మ వైపు వాళ్ళు, ఇటు నాన్నగారు వైపు వాళ్ళు అందరూ పేర్లు పెడతారు. గాయత్రి మా పెద్దనాన్న గారు పెట్టారు, ఆయన గాయత్రి చదివేవారు, మోర్ దెన్ 10,000 times చదువుతారు రోజు ఆయన గాయత్రి. ఆయన నాలికలో ఏ మాట వస్తే అది సత్యం అవుతుందని అక్కడ ఊరు వాళ్ళంతా నమ్ముతారు, ఆ పట్టుంది ఆయనకి. సో ఆయన గాయత్రి పెడితే బాగుంటుంది అన్నారు, ఆయన గాయత్రి, అలా గాయత్రి వచ్చింది. భార్గవి మా అమ్మ అమ్మాయి పుట్టాలని అనుకుందిట, లక్ష్మీదేవి పేరు పెట్టింది. పేరు బలం బాగా వచ్చింది నాకు, మంచిదే. అవునా, థ్యాంక్స్ టు దెమ్.
ఓకే అది ఈ యాంకరింగ్ వైపు ఎట్లా వచ్చింది ఎలా రావడం ఏం చదువుకున్నావు యాక్చువల్లీ నేను చాలా చదివాను ఎందుకులేండి ఇప్పుడు కానీ యాక్చువల్లీ నేను యాంకరింగ్ ఎలా వచ్చానంటే చాలా చదివానంటే అది కూడా ఇంట్రెస్ట్ క్లియర్ అయిపోద్ది డౌట్ నేను యాక్చువల్లీ ఎంఫిల్ చేశాను ఎంఫిల్ ఎంఫిల్ ఇఫ్లు నుంచి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేశాను ఓకే అండ్ ఎంఫిల్ చేశాక బిఎడ్ కూడా చేశాను బికాజ్ ఐ వాస్ మ్యారీడ్ టు ఎ ఫౌజీ కదా ఆర్మీ ఆఫీసర్ కి సో ఎంఫిల్ చేసిన బిఎడ్ ఉంటే కానీ టీచింగ్ జాబ్ ఇవ్వాలని చెప్పారు మా ఆయన సో మా మాయ గారు పుష్ చేశారు చేయమని అందరు నవ్వారు ఎంఫిల్ చేసి మళ్ళీ బిఎడ్ చేస్తావా నార్మలీ బీకామ్ బిఎడ్ అలా చేస్తారు కానీ ఐ థింక్ సో అని చేశాను అంటే ఫస్ట్ సుమా ఉదయవాను ఇంకా శిల్పా చక్రవర్తి ఇంకెవరు ఝాన్సీ వాళ్ళ రాజ్యం ఉండేది ఆ తర్వాత ఫస్ట్ తర్వాత నేను వచ్చాను నా తర్వాత అనుపమ భార్గవి ఇంకా ఇంకెవరో ఇంకెవరో ఆ తర్వాత బ్యాచ్ అంతా ఈ అమ్మ అప్పటి బ్యాచ్ నేను కలస్వాతి ఒకేసారి వచ్చాను బికాజ్ మేము ఇద్దరం ఒకేసారి మాలో ఆడిషన్స్ ఇచ్చాం ఓకే మాలో తనకు తను కలర్స్ చేయడం స్టార్ట్ చేసింది మా వాళ్ళు నాకు చెప్తా అన్నారు దాని లోపల జెమిని వాళ్ళు పిలిచారు ఇక్కడ రాసి పెట్టింది మాకు రాసి పెట్టింది సో ఆ రకంగా జర్నీ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది అసలు యాంకరింగ్ చేయలేదు యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ అలా ఏం లేదు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు హాలిడేస్లో ఇంటర్ ఎక్కడ చదివింది ఇక్కడే శ్రీ పద్మావతి మహిళా కళాశాల ఎక్కడ నేను అక్కడ సైదాబాద్లో ఉండేదాన్ని మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండేది ఇల్లు సో సైదాబాద్లో చదువుతున్నప్పుడు ఇంటర్ అయిపోయి డిగ్రీ జాయిన్ అయ్యే టైంలో అప్పుడు భద్రుక కాలేజ్లో జాయిన్ అయ్యే టైంలో మా మామ ఉన్నారు వరాముల్లపూడి అని ఆయన రాఘవేంద్రరావు గారికి జన్మభూమి యాడ్స్ చేస్తున్నారు యాడ్స్ ఏంటంటే అమ్మాయిని చదివించాలి లేకపోతే అమ్మాయిని ఇంట్లో కట్టిపారేయద్దు అలాంటివి ఏవో యాడ్స్ అన్నారు దానికి ఏమంటుంది ఒక యంగ్ అమ్మాయి సో తొక్కుడు బిళ్ళ ఆట అని ఒకటి చేశాను దాని తర్వాత ఒక డాక్టర్ అవుతాయి అమ్మాయి లాయర్ అవుతాయి అమ్మాయి సో ఇంట్లో అమ్మాయిలు చదివించండి అనే కాన్సెప్ట్ జన్మభూమి అంటే క్లీన్ గా పెట్టుకోవాలి ఆ కాన్సెప్ట్ లో రెండు మూడు యాడ్స్ చేశాను సరదాగా అడిగా చేస్తావా అని ఆ ఏజ్ అమ్మాయి కావాలి వరామల్లపూడి చేస్తానన్న ఇంట్లో కూడా సరదాగా మామతోనే కదా వెళ్ళు అని రాఘవేంద్రరావు గారు సరే సో లక్కీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఏం తెలియదు దెద్దే నేను మీర్ గారు కెమెరామెన్ అండ్ బినిమ్ గారు రైటర్ వరాముల్లపూడి గారు డైరెక్టర్ అండ్ రాఘవేంద్రరావు గారు పర్యవేక్షణ సో వీళ్ళందరి చేతిలో ఫస్ట్ పడ్డాను అసలు ఎంత నిజంగా అదృష్టం సో ఏం లే ఇలా నడమ్మా ఇలా అనమ్మా మీర్ గారు వాళ్ళు చేయించేస్తారు తెలుసా ఆయన అసలు ఇలా చెప్తే చేసేసాను అయిపోయింది ఫ్యూ సెకండ్ అప్పుడు నాకు జీకే గారు గీతా గారు కనిపించారు అక్కడ చేసినప్పుడు అప్పుడు చూసి రాఘవేంద్రరావు గారు ఆఫీస్లో నువ్వు చేస్తావా అని జీకే గారు అడిగారు యాంకరింగ్ చేస్తాను మా అమ్మ వాళ్ళని అడిగి చెప్తానండి అన్నానా సో స్మాల్ అయితే ఓకే తర్వాత భుజిమావ చెప్పాడు వద్దొద్దు ఇప్పుడేమవుతుంది చదువుకోవాలి దెన్ గ్రాడ్యుయేషన్ అలాగే అయిపోయింది నేనేం చేయలేదు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మళ్ళీ యాంకరింగ్ అనే రాఘవేంద్రరావు గారి బాబీ సినిమా సో డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు బాబీ సినిమాకి ఇలా మధ్య మధ్యలో క్విజ్ కింద పెట్టేవాళ్ళు అది జెమినీలో పెట్టారు ఆ క్విజ్లో ఈ క్వశ్చన్ ఇది అని మధ్యలో ఒక షార్ట్లో సినిమా మధ్యలో ఏదైనా షార్ట్ వచ్చి ఈ క్విజ్కి ఆన్సర్ వెంటనే పంపించండి ఫోన్ చేయండి నంబర్ ఉదయం ఆ ప్రోగ్రామ్ నేను చేశాను అది రాఘవేంద్రరావు గారి ప్రోగ్రామ్ అండ్ జెమినీలో వేశారు సో అలా ఫస్ట్ చేశాను దాని తర్వాత ఇది డ్రీమ్ గర్ల్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు డ్రీమ్ గర్ల్స్ అనే ప్రోగ్రామ్కి నన్ను యాంకర్గా అడిగారు అప్పుడు ఇంట్లో ఒకే చెప్పారు అలా డ్రీమ్ గర్ల్స్ ప్రోగ్రామ్ చేశాను తర్వాత మీరు అన్నట్టు అనుపమ గారు సిక్ ఆవిడ ఆటకాలు పాటకాలు అనే సూపర్ హిట్ ప్రోగ్రామ్ చేశారు అప్పుడు మధ్యలో ఆవిడకి ఏదో ఒంట్లో బాగాలేదో ఎవరో అర్జెంటుగా కావాల్సి వచ్చింది సో లైవ్ చేయగలుగుతావా అని అడిగారు నేను సూపర్గా చేద్దాం ఏముంది అన్నట్టు ఓకే సో ఫస్ట్ టైం నాకు అంత సెన్స్ కూడా లేదు లైవ్ అంటే ఇలా బట్ ఐ హ్యాపెన్ టు డూ ఇట్ వెల్ బాగా చేసేసాను ఓకే అండ్ డెఫినెట్గా దానికి టీమ్ వర్క్ అంటే ఎదురుకుండా కెమెరా అప్పట్లో ఇయర్ ఫోన్స్ ఇవి ఏమీ లేవు
మళ్ళీ ఇలా ఇలా అంటే స్టాప్ చేయడం, ఇలా ఇలా అంటే కంటిన్యూ చేయడం, ఇవన్నీ ఉండేవి తెలుసా. తర్వాత ఇలా ఇలా అంటే కట్ కట్, తర్వాత సాంగ్ రెడీ, ఒక బోర్డు, ఇవన్నీ. లైవ్ అంటే ఎంతో భయం, భయం వేసేది. ఒక గంట ముందు నుంచి ప్రిపేర్ అయిపోయేవాళ్ళం మేము ప్రొడ్యూసర్లు. గంట ముందు నుంచి లైవ్ ఉంది రోజు అంతా, అంత అడావుడి అడావుడి కెమెరాలు అది ఇది. నాకేం లేదు, వచ్చామా మేకప్ వేసుకున్నామా రెడీ. ఇప్పుడేంది, ఇప్పుడు ప్రతి మొబైల్ లో ప్రతి ఒక్కరు లైవ్ చేసేస్తున్నాడు. అదేంటో అప్పుడు కూడా లేదు, టెన్షన్ పడేదాన్ని కాదు. ప్రసాద్ గారు ఉండేవారు గుర్తున్నారు, ఆయన పాపం పోయారు ఆయన. సో ఆయన అండ్ ఆఫ్ కోర్స్ సుధాకర్ గారు చాలా మంది ఉన్నారు. సో అలాగే చేసేసాం లైవ్. అప్పుడు అటకాల పాటకాలు చేసాం ఆ రకంగా ఎంట్రీ. అదిరింది, అదిరింది. ఓకే, ఆ లంబా డ్రెస్ వేసేది ఏది? అదిరింది. సో ఆ రకంగా ఎంట్రీ. అదిరింది ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అట్లా అంటే మన ఎండి గారు కృష్ణ కిరణ్ గారు రూమ్ పక్కన కాన్ఫరెన్స్ రూమ్ ఉండేది, కాన్ఫరెన్స్ పక్కన బాలగారు రూమ్ ఉండేది. అక్కడ బాల రూమ్, బాల కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చేటప్పుడు మేము ఇక్కడంతా ప్రొడ్యూసర్ మేమంతా కూర్చుని వాళ్ళం కదా స్టాఫ్ అంతా. అట్లా ఆన్ చూసేవాళ్ళు బాలగారికి, పక్కన బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేది హ్యాపీ డేస్ హ్యాపీ, ఇదంతా కాలేజ్ వాతావరణం అయిపోయేది. అప్పుడు రాగా వాడు మన రాజశేఖర్ అన్నాడు, చూడకు చూడకు పెళ్ళి అయిపోయినా నేను చూడట్లేదు రా, పెళ్ళి అయిపోయింది పిల్లలు ఊరికే ఎక్కువ అయిపోయింది చాలు చాలు చాలు. అప్పుడేం పిల్లలు లేరు నాకు మరి, కానీ ఐ వాస్ డెఫినెట్లీ మ్యారీడ్. ఓకే, బికాస్ అంటే ఇంట్లో ఎలా అనుకున్నారంటే మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ మ్యారీడ్ అండ్ టు సెటిల్ డౌన్, దాని తర్వాత ఇవన్నీ చేసుకుంటే బెటర్. అంటే ఇంట్లో కొంచెం తాగు ఉండేదండి టెలివిజన్ సినిమా అనేసరికి, కానీ నాట్ అంటే పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్ వెళ్ళకి ఓకే. ఓకే, సో అదేనమాట ఆ రకంగా పెళ్ళి అయిపోయింది వద్దు చూడ చూడ మన రాజశేఖర్ అనేవాడు చూడట్లేదు రా, ఏదో ఊరికే చూస్తున్నా ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఎప్పుడు మీద అంటే ఉంది 4 o'clock ఉంది షూటింగ్ వస్తే రా అనేవాడు. అప్పుడప్పుడు మధ్యలో వచ్చేవాడు నేను ఒకసారి, వచ్చేవాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు అర్థమవుతున్నారు ఆ సంగతి అమ్మాయి, చాలా మంది అనేవాళ్ళు, చాలా మంది మాట్లాడుకున్నారు అబ్బా చాలా అందంగా ఉంది కదా చాలా అందంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ మాట గుర్తుకొస్తుంది అనుకుంటే, ఇప్పుడు కూడా నాకు అదే నాకేమనిపిస్తుంది అంటే మిసెస్ భార్గవ్ అని పిలవాలని అనిపించట్లేదు, మిస్ భార్గవ్ అని చెప్పి పిలవాలనిపిస్తుంది. అయినా కూడా ఈవెందో ఈవెందో నాకు అట్లా పిలవాలను. థ్యాంక్ యూ, ఐల్ టేక్ దట్ యాజ్ ఎ బిగ్ కాంప్లిమెంట్. యా యా ప్లీజ్ సార్. సినిమాలకి ఇట్లా మళ్ళీ యాక్చువల్లీ తప్పు పని చేశాను సత్తన్న, అప్పుడు మంచి సినిమా ఆఫర్స్ వస్తే ఇంట్లో అంతా చెప్పేవాళ్ళు వద్దు వద్దు అని, అసలు ఇష్టం ఉండేది కాదు. నేను చెప్పనా, నేను వచ్చిన కొత్తల్లో ఫస్ట్ సినిమా ఏదొచ్చిందంటే నాకు మురళీమోహన్ గారు ఇచ్చారు, అందులో లయా చేశారు, షీ వాజ్ బ్లైండ్ ఇన్ అందులో. ఏంటా సినిమా పేరు మర్చిపోయా, మురళీమోహన్ గారు, గీతా గారు వచ్చి నన్ను మేకప్ లో తీసుకెళ్ళి, రామకృష్ణ వాళ్ళ సింగర్ రామకృష్ణ వాళ్ళ అబ్బాయి హీరో లయా, కరెక్ట్ కరెక్ట్. ఆ సినిమాకి అడుగుతున్నారు కొత్త ఫేస్ కావాలంటే చేస్తావా అని అడిగారు. నేను మా ఇంట్లో అడిగి చెప్తానండి అని, తర్వాత మా ఇంట్లో కాలు చదివి విరగకూడదు పిచ్చే వేసేస్తాను, మా ఇంట్లో కాలు చదివి విరగకూడదు అన్నారండి. అంటే గీత గారు వద్దులేను ఇలా చాలా, దాని తర్వాత ఆయన కూడా అన్నారు చిన్నగా ఉంది ఫేస్, ఇంకా కొన్ని రోజులు లేక చిన్నారు. ఫిల్మ్స్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ ఐఎమ్ హ్యాపీ, నేను చేయలేదు కూడా. ఎందుకంటే లీడ్ రోల్స్ వచ్చేవి అప్పుడు నాకు, లీడ్ రోల్స్లో వస్తే ఏమనిపిస్తుంది అంటే కొన్ని రోజులు చేశాక లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఐ హ్యావ్ అ లాంగర్ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. అప్పుడు క్యాలిక్యులేషన్ బాగుంది అయితే బాగా చాలు, యు ఆర్ వెరీ చాలు. చాలుగా లేదు ఆలు, ఎందుకంటే ఇంత బండగా ఆలోచించాను, బికాజ్ ఇప్పుడు హీరోయిన్స్ కూడా క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. కానీ ఎస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆ టైంలో పెద్దవాళ్ళ మాట విన్నట్టు ఉంది ఆన్ వన్ హ్యాండ్, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ నేను చదువుకున్నాను, ఐ వాజ్ దేర్ విత్ మై హస్బెండ్, ఐ హ్యాడ్ చైల్డ్ అంట, సో ఇట్స్ ఎ బ్యాలెన్స్ అండి అది రాసి పెట్టి. ఇంకో క్వశ్చన్ అంటే నాకు చాలా మంది అభిమానులకు ఇష్టం లేని క్వశ్చన్, అది ఇష్టం లేని క్వశ్చన్ కానీ అడగదు తప్ప, ఇప్పుడు యాంకర్ గెటప్ వేసుకున్నాను కాబట్టి పెళ్లి విషయం చెప్పండి. నాకు చాలా ఇష్టమైన విషయం అది, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్ ఇస్ పెళ్లి. మాకు చాలా ఇష్టం లేని విషయం అర్థమైంది,
అర్థమైంది. అందుకనే అంటూ ఉంటా ఇప్పటికి కూడా ఎవరన్నా ఏదైనా ఇలా చూస్తుంది ఏదైనా లైన్ వేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా అన్ఫార్చునేట్లీ కొన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఐమ్ సారీ కానీ చెప్తాను, మా ఆయన ఆర్మీ అండి, ఆయన రడార్ ఇంజనీర్, ఆయన అక్కడ బాంబు వేస్తే ఇక్కడికి వెళ్తుంది తెలుసా అని చెప్తాను. విక్రమ్ గారు నాకు తెలుసు అండి, ఫ్రమ్ వెరీ యంగ్. మా కజిన్ అరేంజ్ మ్యారేజ్ అయితే లేదండి, వి లైక్ ఈచ్ అదర్. ఎలా? మేము ఇద్దరం ఇష్టపడ్డాం, పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఇద్దరు మీరు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు? యాక్చువల్లీ నాకు విక్రమ్ నాకన్నా 5 ఇయర్స్ పెద్ద, మా కజిన్ వాళ్ళ క్లాస్మేట్. సో మేము చెన్నై. ఆయన ఎక్కడ కలుసుకోవడం జరిగింది? చెన్నై. చెన్నై? ఓకే. చెన్నైలో ఎక్కడ, ఎందుకు? అదే మా కజిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మా కజిన్ కి. సమ్మర్ హాలిడేస్ అంతా చెన్నైలో స్పెండ్ చేసేవాళ్ళు. సో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, మేము అందరం కలుసుకునే వాళ్ళం, అలా పరిచయం. దాని తర్వాత విక్రమ్ గారు ఆర్మీ జాయిన్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఆర్టిలరీ సెంటర్, వాళ్ళ నాన్న, మా మాయ్య గారు కూడా ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆర్టిలరీ సెంటర్ లో పోస్టింగ్ వచ్చినప్పుడు విక్రమ్ హాలిడేస్కి వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ ఎవరు తెలియదు వాళ్ళకి. సో మా ఫ్రెండ్, మా కజిన్ అనిల్ అన్నాడు, నేను విక్రమ్కి నంబర్ ఇస్తాను, జస్ట్ టాక్ టు హిమ్, అక్కడే ఉన్నాడు బాబా, అబ్బా లేరంటే. నేను అప్పుడు ఇంటర్లో ఉండేదాన్ని. సరే ఓకే లెట్ హిమ్ కమ్ అని మేము సినిమాలకు వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం, చూపించేవాళ్ళం. ఇంకో ఇది లుంబిని పార్క్ ఇది ఇది అని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నాం. ఐ నో హిమ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ హీ వాజ్ ఇన్ ద బార్డర్. అప్పుడు తను గ్లేషియర్కి వాలంటీర్ చేశాడు. సో అక్కడ లెటర్స్ తప్ప ఏం లేవు, ఫోన్ కూడా లేదు ఈవెన్ టిల్ డేట్. సో గ్లేషియర్కి వెళ్ళినప్పుడు వి ఆల్ యూస్ టు రైట్ లెటర్స్ అండ్ ఆల్. దట్స్ హౌ వి బికేమ్ మోర్ క్లోజ్ అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సర్వీస్. వాళ్ళు దేశం కోసం అక్కడ ఎక్కడో ఉంది, పోస్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. 15 రోజులకి ఒకసారి ఇన్ని ఇచ్చేవాళ్ళు ఫుడ్ పోస్ట్ అన్నీ. సో వాళ్ళ లైఫ్ అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆర్ఎస్ఎస్ అండ్ మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి దేశభక్తితో పెరిగిన వాళ్ళు. సో ఐ థింక్ ఇట్స్ నాచురల్గా నేను అట్రాక్ట్ అయ్యాను ఫర్ దట్ నేషన్స్ ప్రైడ్, అందుకనే లేదు. అండ్ దెన్ వెన్ హీ ప్రపోజ్ మీ, ఐ కుడెంట్ సే నో, ఐ జస్ట్ కుడెంట్ సే నో. సో ఆ మూమెంట్ చాలా తీసుకెళ్ళి సంగీత్ సంగీత్ ఇక్కడే ఇక్కడ సికింద్రాబాద్. అయిపోయాక అంత అయిపోయాక నెక్స్ట్ డే నేను వెళ్ళిపోతున్నాను ఇలాగా అది ఇది అనేసి అంటే ఓకే ఫైన్ బాయ్ టేక్ కేర్ బార్డర్ కూడా. హీ టోల్డ్ మీ దట్ హీ లైక్స్ మీ. నాకు భయపడినా కలవలేదు తర్వాత. ఐ వాజ్ టూ యంగ్ అంటే ఐ వాజ్ డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఐ వాజ్ టూ యంగ్ టు అండర్స్టాండ్ దట్. మోరోవర్ నాకు ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేదు. అంతకుముందు లెటర్ ఏమైనా రాసుకున్నారు? దాని తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్. అచ్చా, ఈ సంగీత్ తర్వాత? ఓకే, సంగీత్ తర్వాతనే కదా పెళ్ళి. అప్పుడు అంతే తెలియదు. అందుకనే గ్రాడ్యుయేషన్ తర్వాత ది గాట్ మీ మ్యారీడ్, బికాస్ దాని ఇక్కడ పోస్టింగ్ వచ్చారు హైదరాబాద్ ఈఎంఈ సెంటర్ లో. సో ఆయన ఐ లైక్ యు అన్నాడు, ఏదో అన్నాడు. ఆ తర్వాత ఐ డిడ్ టాక్ టు హిమ్. ఓకే, నాకు భయం వేసింది బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ మైండ్. నేను చదువుకోవాలి, నేను ఎంబీఏ చేయాలి, అలా ఏదో ఉండేది నాకు లైఫ్ లో ఒక గోల్, ఒక అంబిషన్. ఓకే, అస్సలు ఐ వాజ్ నాట్ ఇన్ ద థాట్ ప్రాసెస్. సో నాకు ఏంటోలా అనిపించింది. ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్ థింగ్. Okay. So I told him we can just be friends and I'm not into it. And he was fine with that. Then later on, when life proceeded, majjalo eppudo, it just happened that I started liking him and I thought, okay, fine. I think so this is the guy. So malli evaru chepparu topic evaru lepparu kon role tarvata? No, we were talking to each other. Maatlade vallam. Phone chesthe eppudaina maatladadanu. Kani it's not that mem elli ilaaga park ki elli kuchini lekapothe thanna kosam నథింగ్ లైక్ దట్ హ్యాపెన్, నథింగ్ డ్రామాటిక్. అంటే నాకు ఏమనిపించింది అంటే ఐ థింక్ మై లైఫ్ విల్ బి సెటిల్ బికాస్ హీ రెస్పెక్ట్స్ మై వర్క్, హీ రెస్పెక్ట్స్ మీ యాజ్ అ పర్సన్.
బికాస్ నేను చెప్పాను నాకు ఓకే ఐఎమ్ ద గర్ల్ చైల్డ్ మాకు పేరెంట్స్ ఉన్నారు ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ ఎ కరియర్ నాకు కరియర్ అంటే ఇష్టం ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇవన్నీ ముందే చెప్పా అప్పుడు ఒప్పుకున్నారు దెన్ పెళ్ళప్పుడు కూడా మా మా ఇన్లాస్ యాక్చువల్లీ ఎక్కువ తొందరపడ్డారు పెళ్లి చేసేద్దాం బికాస్ హీ వాస్ పోస్టెడ్ హియర్ అచ్చా ఇద్దరు తిరుగుతామేమో మళ్ళీ అక్కడ ఇక్కడ అందరు చూస్తే బాగుండు కానీ వాళ్ళు తొందరపడి లేదు లేదు చేసేద్దాము అందుకనే జల్దీ వెళ్ళారు 21 మ్యారేజ్ ఏజా చెప్పండి అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఏజ్ అంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్ నో ఇట్స్ అ వెరీ గుడ్ సిచ్యుయేషన్ మా లాంటి వాళ్ళకి మీ ఫ్యాన్స్ కి ఎవరు అదృష్టం వాళ్ళది యా దట్ ఇస్ పాయింట్ దట్ ఇస్ దేర్ యా సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అసలు లైఫ్ అంబిషన్ ఏంటి ఇప్పుడు కరోనా తర్వాత అందరు డెస్టినేషన్ మారిపోయాయి అవునా యాక్చువల్లీ నాది ఇంకా సేమే నేను ఒక మంచి మాట చెప్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు టోటలీ బ్రెయిన్లెస్ అనుకుంటారు బయట నేను చాలా సార్లు క్లాసెస్ కి వెళ్తానండి నేను క్లాసెస్ ఐఎమ్స్ లో క్లాసెస్ బ్యాంక్ నేను ఎక్కడ ఉన్నా మా హస్బెండ్ తో క్లాసెస్ తీసుకునేదాన్ని సో వాళ్ళకి ఏంటంటే టీవీలో సినిమాలో చేసే వాళ్ళు జస్ట్ బాగా మాట్లాడతారు బళ్ళ 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 చూడ్డానికి బాగుంటారు వాళ్ళు సో వాళ్ళకి ఇంకా వేరే ఏం నాలెడ్జ్ లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి నో ఐ ఫీల్ చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకంటూ ఒక స్టేచర్ ఒక స్పెషల్ థింగ్ ఏదో ఉంటుంది వాళ్ళలో క్రియేటివ్ గాను లేకపోతే సోషల్ ఇష్యూస్ అన్ని ఏదైనా అవ్వచ్చు సో కాబట్టి నేను చదువుకున్నా కాబట్టి వేరే అంటే మీ చాలా చోట్ల లెక్చర్ ఇవ్వడానికి అది వెళ్తే ఓ మీ టీవీలో వస్తారు కదండి మిమ్మల్ని పిల్లలు సీరియస్గా తీసుకోరేమోనండి అని అంటే లైక్ వై షుడెంట్ పీపుల్ టేక్ మీ సీరియస్లీ నేను ఒక టాపిక్ చెప్తా సబ్జెక్ట్ మీద నాకు నాలెడ్జ్ ఉంది నేను టీచ్ చేస్తాను వై విల్ దే నాట్ టేక్ మీ సీరియస్ అని సో చాలాసార్లు నేను దానికోసమని ఫుల్ కాలర్ వేసుకుని చీర కట్టుకుని కాటన్ చీరలు పెద్దవాళ్ళలాగా క్లాసెస్కి వెళ్ళాను క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా ఫ్రెండ్స్లో అయిపోయాడు స్టూడెంట్స్ బికాస్ క్లాస్ బాగుండాలి కదా దానికోసమని వెనకాల సీట్లు ప్రిన్సిపల్ ఇంకెవరో కోఆర్డినేటర్ కూర్చుని అబ్జర్వ్ చేసినాము ఎంత సోదుండేది నాకు అప్పుడు అనుకునేదాన్ని అంత చులకన టెలివిజన్లో పనిచేసే వాళ్ళు అంటే సినిమా అంటే అని అందుకని అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ వాళ్ళు ఎందుకు వద్దని వాళ్ళు థింగ్స్ ఆర్ నాట్ లైక్ దాట్ ఎనీమోర్ అండి ఇప్పుడు కాదు ఇప్పుడు లేదు ఎప్పుడు కాదు యాక్చువల్లీ అప్పుడు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు వచ్చారు సుమక్క చదువుకోలేదు ఆ జాన్స్ అక్క చదువుకోలేదు దే ఆల్ డిడ్ సో వెల్ సో యు కెన్ టేక్ మై నేమ్ ఆల్సో అదే మీరు ఎవ్రీబడీ ఐ నో సో ఐ థింక్ ఎడ్యుకేషన్ ఇది ఒకటి యా సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి ఆ గోల్ ఎప్పుడు జీవితాంతం ఉండేది నెక్స్ట్ ఏంటి అనేది ఉండేది యాక్చువల్లీ నిజం చెప్తా ఏదొస్తే అది హ్యాపీగా కళ్ళకు అద్దుకుని చేసుకుంటా యా హలో ఏ నువ్వు చెప్పింది తప్పురా ఏంజిల్స్కి పెళ్ళైపోయినా పిల్లలు ఉన్నా వాళ్ళు చాలా అందంగానే ఉంటారు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర కావాలంటే చూపిస్తారు నీకు కావాలంటే ఒక గంట తర్వాత చూపిస్తాం యా పంపిస్తాను ఫోటో అవును నిజం నమ్ము యా ఉంటా ఉల్లుక పట్టి సంజయ్ ఓలా సంజయ్ వై వై ఓల్ సిటీ బేబీ నక్కరాలు చేస్తే నరాలు మీకుతా నిజంగా ఫోన్ చేశాడు నేను సమజ్కే బాత్ని నిజంగా ఫోన్ చేశాడు వాడు వాడికి నాకు వాదన పెళ్ళైన వాళ్ళు పెద్దగా అందంగా ఉంటారని చెప్పి కాదు నేను కూడా అనుకున్నాను కాదు నేను కూడా ఆ సైజ్లోకి వెళ్ళాను ఒకసారి ఓకే ఇప్పుడు ఐ థింక్ వాట్ బ్యూటీ ఇస్ అబౌట్ హౌ దే బిహేవ్ దెన్ వాట్ దే లుక్ ఓకే దట్స్ వాట్ ఐ బిలీవ్ దేవుడు ఇచ్చింది ఒక పక్కన లెక్క ఉంచితే మన జెనెటిక్స్ కానీ బిహేవియర్ బ్యూటీ వల్ల చాలా మంది ఎన్హాన్స్ అవుతారు ఎస్ అను కరెక్ట్ కదా మన బిహేవియర్ మన నడవడి బట్టి అందం ఓకే సార్ సినిమాలు ఎన్ని ఇంటర్వ్యూలు చేసావు ఇంత స్టేజ్ షోలు చేసావు ఇంకేమో చేసావు కదా ఎప్పుడు క్రష్ వచ్చింది క్రష్ యాక్చువల్లీ ప్రాబ్లం ఉంది నాలో నాకు ఎవ్రీ ఇంటర్వ్యూకి ఒక క్రష్ అయిపోతుంది ఒక్క నిమిషం అంటే నేను చేసే ఇంటర్వ్యూస్ లో అంటే ఇట్ స్టార్టెడ్ విత్ మహేష్ బాబు గారు
ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవర్ ఇన్ మై లైఫ్. కానీ ఐ వాంట్ టు డిస్టర్బ్ యూ, చాలా మంది అనుకుంటారు నాకు మహేష్ బాబు కంటే అందంగా ఉంటారని చెప్పేసి. సో విత్ హిమ్ దెన్ వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, దేర్ ఇస్ నో ఎండ్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అందరి లిస్ట్ పేరు చెప్తా. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ. ఓకే, లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ. అండ్ విశ్వాస్ అని మధ్య ఇంటర్వ్యూ చేశాను. దే సో మెనీ యాక్చువల్లీ. సో ఏమవుతుందంటే నేను బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది నిజం కాదు తెలుసా చెప్పరా కరెక్ట్గా పంపిస్తాను రా బాబు ఒక నిమిషం ఆగు ఫోటో తర్వాత హాఫ్ అవర్లో పంపిస్తాం. సో ఫోటో కావాలి చూడాలనుకుంటా. ఆయన ఆయన టీవీలో చూడమని నేను ప్రోగ్రామ్ పేరు చెప్తాను. అలా యూ కీప్ హావింగ్ క్రష్ ఆల్ ద టైం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను మా ఆయనకి చెప్పేస్తా ఇంత బాగుంటాడు తెలుసా ఇలా ఎంజాయ్. ఆయన అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటాను అన్నమాట. క్యాష్ ఏం చేసుకోవట్లేదే మరి ఆయన మోసం చేస్తాను సైట్ చేసుకుంటున్నా. క్యాష్ అంటే చాలా తప్పు మాట. ఇట్స్ రిలేటెడ్ టు మెటీరియల్ థింగ్స్. ఓన్లీ ఐ సెట్ నో ఐల్ టెల్ యూ వాట్ మన మన నాకు మన వర్క్ని మనం ఎంత ప్రేమిస్తామో అంతే బాగా చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎదుర్కొన్న వాళ్ళని కూడా లైక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటారు ఐఎమ్ ఎ లవర్ బాయ్ ఐ హ్యావ్ లవ్ ఇన్ మీ నాలో ప్రేమ ఉంది కాబట్టి ప్రతి పాట అంత ప్రేమగా పాడతాను అంత రొమాన్స్తో పాడతాను. అట్ ద సేమ్ టైం నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఐ రియలీ వాంట్ టు నో దెమ్ ఏంటి నిన్న అండ్ అవుట్తో మాట్లాడడానికి. అంటే ఫిల్మ్ ప్రమోషన్స్ ఒక లెక్క అయితే ఒక పర్సనల్ టచ్ ఉంటుంది తెలుసా అండి అది ఒక ఐ కాంటాక్ట్తో లేకపోతే వాళ్ళు మాట్లాడే దాని నుంచి పాయింట్ తీసుకోవడం నీలాగా దట్స్ వాట్ ఇట్ ఇస్. సో ఐ ఫీల్ మంచిగా చేస్తే కదా మనసు మనసా వాచ కర్మణ చేయాలని నేర్చుకున్నా అదే చేస్తుంది. యా ఇప్పుడు లెట్స్ చేంజ్ ది టాపిక్. ఓకే ఇప్పుడు పొరపాటు జరిగా దీంట్లో యాంకరింగ్ లో ఇక్కడ స్టేజ్ పైన ఇక్కడ ఎప్పుడైనా మోల్ సార్ అవునా మెనీ టైమ్స్ అవుతుంది. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కి అది అలీగర్ సినిమా అండి. అందరు మంచివాడ ఏదో పేరు ఉంది అందరిలో మన మంచివాడ ఏదో సమ్ సినిమా పేరు గుర్తు రావట్లేదు అలీగా సినిమా దానికి యాంకరింగ్ చేయడానికి పిలిచారు. అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అదేనా సంథింగ్ గుర్తు రావట్లేదు. రిక్షా వాడు అలా ఏదైనా వచ్చిందా ఆటో వాడు వాళ్ళ సంథింగ్ లైక్ దాట్. ఓకే సో అలీగర్ హీరో అందులో. సో అందరు వచ్చారు అల్లరి నరేష్ అందరు వచ్చారు ఆయన గురించి. సో అలీగర్ గురించి జానీ లీవర్ గారు మాట్లాడారు అది వెనకాల ఎప్పుడో ఒక టైంలో. బాలీవుడ్ యాక్టర్ ఆయన ఆయన బాలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ యాక్టర్ జానీ లీవర్ ఆయన బాలీవుడ్ అలీగర్ అని చెప్పచ్చేమో నన్ను అడిగితే ఇక్కడ అలీగర్ ఎలాగో అలాగే ఆయన చిన్నప్పటి నుంచి వేస్తున్నారు తెలుసా అక్కడ. సో ఆయన తెలుగువాడు తెలుగువాడని తెలియదు మీరు చెప్పిన న్యూస్ అవునా. సో ఆయనతో అలీగర్ అన్నారు అది వస్తుంది మధ్యలో జానీ లీవర్ది వస్తుంది బ్రేక్ మధ్యలో నేను చెప్తాను ఎప్పుడో అప్పుడు వేద్దాము. పూరి జగన్నాథ్ గారు వస్తున్నారు అప్పుడు ఆ టైం ఆయన లేట్ అవుతే అది వేద్దాము ఏదో ఉంటుంది కదా ప్రీ ప్లాన్ ఓకే అని అనుకున్నాం. స్టార్ట్ చేసాం అల్లరి నరేష్ అందరూ వచ్చారు మాట్లాడడం. సో ఇప్పట్లాగే జానీ లీవర్ పేరు మర్చిపోయా లీవర్ మర్చిపోయాను. సో అందరి ముందు చెప్తే బాగుంటుంది సో ఇదే ట్రోలింగ్ వెళ్తున్నా అబ్బా చెప్పి సారీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జానీ లీవర్ గారు నొచ్చారండి అని ఎక్స్క్యూజ్ మీ అని క్షమాపణ అడి చూడమన్నా. బట్ అదొక కామెడీ ఎలిమెంట్ అయిపోయింది అప్పుడు అది. ఆయన పరిస్థితి ఏంటి జానీ లీవర్ పరిస్థితి ఆయన ఆన్లైన్ కదా అక్కడి నుంచి చేసి పంపించింది వేశారు కదా. సో ఇలాంటి తప్పులు తడకలు అవుతూ ఉంటాయి ఎప్పుడన్నా. నేర్చుకున్నది కూడా చాలా ఉందా కొత్తగా నేర్చుకుంది ఇంత కాలం డ్యూరేషన్ లో రెండు కొత్తగా ప్రతిరోజు అడుగుచ్చు ఒక రెండు క్వశ్చన్లు ఇంత కాలంలో నేర్చుకున్నది ఏంటి యాక్టింగ్ ఆర్ యాంకరింగ్ లో కరోనాతో నేర్చుకుంది కరోనా వచ్చిన తర్వాత మార్పు ఏమొచ్చింది ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. యాక్టింగ్ యాంకరింగ్ నేర్చుకుంటూనే ఉంటాం అవునా. లెర్నింగ్ విల్ ఎండ్ వెన్ యూ గో టు ద టూంబ్ అంటారు. లెర్నింగ్ స్టార్ట్స్ ఇన్ ద వూమ్ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేర్చుకోవడం మొదలెడతాం.
ఎండ్స్ ఇన్ ద టూమ్ అంటే డెత్ అయ్యాక కానీ ఎండింగ్ అలాగే లెర్నింగ్ ఓకే సో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాము ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఓకే అది కానీ వచ్చిన మార్పు ఏంటంటే ఒకటి నేను నేర్చుకోవాలంటే నేను ఎడ్యుకేషన్ కి కంటిన్యూ కంటెంట్ గురించి తెలుసుకోవాలంటే కంటెంట్ దేనికి అంటే కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ అండి దేనికి అది ఏదైనా ప్రొడక్ట్ దేనికైనా ఏం చేయాలి ఇప్పుడు యూట్యూబ్ చేయాలన్నా ఇంట్లో నేను వంట చేయాలన్నా కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ కదా ఏదైనా సబ్జెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీడియా గురించి మాట్లాడ మీడియా గురించి ఓకే అంటే ఎడ్యుకేషన్ పక్కన పెడితే ఎడ్యుకేషన్ ఆన్లైన్ కూడా జరిగిపోతుంది సో కంటెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కానీ అలా చెప్తూ మంచి కంటెంట్ చేద్దామంటే ప్రజలు చూడట్లేదు వాళ్ళకి ఆల్ ద టైమ్ దే వాంట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ గాసిప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్ చేశానండి నేను ట్రై చేశాను ఇది బికాజ్ మై హస్బెండ్ ఇస్ ఇన్ ద ఆర్మీ ఆఫీసర్ ఆర్మీలో ఎలా జాయిన్ అవ్వచ్చు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఏంటంటే చాలామంది అడుగుతుంటారు నాకు ఇంట్రెస్ట్ అండి నేను చేస్తామండి అని పాపం వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఏమో అని నేను చెప్తూ ఉంటాను తర్వాత తర్వాత నాకు వాళ్ళు ఫూల్ వేస్తున్నారు సో అలాంటి కాంటెంట్ ఏదైనా చేసి పెట్టాలనుకోండి యూట్యూబ్లో ఇలా ఆర్మీ జాయిన్ అవ్వాలంటే ఇది ఐఏఎస్ అంటే ఇది ఐపీఎస్ అంటే ఇది డాక్టర్ అవ్వాలంటే ఇది ఇక్కడ సీట్ దొరకని వాళ్ళు వేరే చోటు వెళ్తే ఇలాగా లేకపోతే ఇంకేదో పెట్టాలనుకోండి అది అవ్వచ్చు చూడు అదే నేను ఒకవేళ సడన్గా సత్తైన నిన్న రాత్రి ఏం చేశాడో తెలుసా అని పెట్టాను అనుకోండి ఎన్ని వ్యూస్ వస్తాయి తెలుసా నాకు అమ్మాయి పేరు పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయి చెప్పేది ఎవరైనా అంతే మనమైనా చిన్నప్పుడు అమ్మవాళ్ళు తప్ప అన్నారు అనుకో వాళ్ళు అలాగే చెప్తారు మనం కొంచెం మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళు దేవుళ్ళు మా అమ్మ నాన్న అవునా కదా సో ఐ థింక్ దే వాంట్ ఎంటర్టైన్మెంట్ బేసికలీ ఆడియన్స్ వాంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ జ్ఞానం వద్దు అన్నది ఒక పెద్ద లెసన్ నేను నేర్చుకున్నాను సో లెట్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయ్యి ఏం చేయట్లేదు వచ్చింది చేస్తున్నాను ఇలాగా ఇంకా ఏం మార్పు వచ్చింది నేర్పించింది కరోనా నేర్పించింది ఏంటంటే నేను యాక్చువల్లీ ఎప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు అంత మార్పు అనిపించలేదు కానీ చాలా మందిలో హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చిందని నా అభిప్రాయం నేను నా లైఫ్లో ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఉన్నానండి నేను లైఫ్లో ఎప్పుడు మూవ్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే బికాజ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ నేను మా కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కడున్నా ఇక్కడే కాదు గోపాల్లో ఉన్నా రాజస్థాన్లో ఉన్నా ఎక్కడున్నా మేము మంత్లీ ఒక 4 డేస్ 5 డేస్ తీసుకెళ్ళి స్కూల్స్కి వెళ్తాం గవర్నమెంట్ స్కూల్స్కి వాటికి వెళ్ళి వాళ్ళకి రకరకాల ఎడ్యుకేషన్ నేర్పిస్తాం విమెన్కి శానిటరీ నాప్కిన్స్ గురించి బాయ్స్కి సెక్స్ గురించి ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ మామూలుగా పుస్తకాల గురించి ఏదైనా ఎక్కడైనా అవి నేర్పిస్తూ ఉంటాం ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్తో ఒక గైనకాలజిస్ట్ వస్తుంది నాతో వెళ్ళే అమ్మాయితో తను చెప్తాను గైనకాలజిస్ట్గా ఏమంటే ఒక సైకాలజిస్ట్ వస్తారు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది చెప్తారు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం అది వన్ పార్ట్ దట్ ఈస్ విద్యాదానం కన్నా గొప్పదానం లేదని నా బిలీఫ్ నెంబర్ 2 అప్పుడు నాకు తెలుసు మీకే తెలుసు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా ఇప్పుడు కార్ని ఒక్కటి వెళ్తుంటే పక్కన ఎవరైనా అక్కడి నుంచి వెళ్తుందంటే వస్తారా మీరు వస్తారా మీరు వస్తారు పెద్ద నన్ను విక్రమ్ అన్నట్టుంది ఇది 7 సీటర్ ఆటో అంటూ ఉంటాడు 5 రూపాయి 5 రూపాయి అలాగే నువ్వు ఫ్రీలో మీరు వస్తారు అంటే ఐ బిలీవ్ దట్ ఇప్పుడు నా కారు ఎలాగో నేను ఒక్కతే వెళ్తున్నాను ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అతే వెళ్ళే వాళ్ళు బస్సు అది పట్టుకుని వెళ్తారు పాపం నాతో తీసుకెళ్తే తప్పేంటి దిస్ నో లాస్ యువర్ సేవింగ్ మనీ యువర్ సేవింగ్ పెట్రోల్ యువర్ సేవింగ్ సో మెనీ థింగ్స్ వాళ్ళకి ఓ 10 రూపాయలు తగ్గుతుంది వాళ్ళు వేసే ఖర్చు బస్ ఖర్చు వాట్ ఎవర్ సో దట్ ఈస్ అ బ్రింగింగ్ అప్ దట్స్ హౌ మై పేరెంట్స్ హావ్ బాట్ మీ అప్ అండ్ థర్డ్ అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఒకేలా ఉండాలి ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా పని ఉన్నప్పుడు ఒకలాగా పని లేనప్పుడు ఒకలాగా మన బిహేవియర్లు చేంజ్ రాకూడదు దట్స్ వాట్ మై పేరెంట్స్ ఆల్వేస్ టోల్డ్ మీ మన బిహేవియర్ అంటే కాలం బట్టి మారుతుంటాం కదా కాలం బట్టి మారడం వేరు బిహేవియర్ వేరు ఓకే బిహేవియర్ అంటే డబ్బులు ఉన్నప్పుడు ఇలా కూర్చొని ఇవాళ నేను ఎందుకు మాట్లాడాలి ఎంతో అన్న యాటిట్యూడ్ లేనప్పుడు బాబా బాబు నాకు ఏదో ఒకటి బాబా అని అలా అనుకో ఎప్పుడు బీ ద సేమ్ వాట్ యు ఆర్ ఓకే
అవార్డు వచ్చినా రాకపోయినా రివార్డ్ వచ్చినా రాకపోయినా ఏమున్నా ఆల్వేస్ బీ ద సేమ్ పర్సన్. ఓకే, ఆ ఇంటిగ్రిటీ పోకూడదు. నేను ఇప్పటికీ జెమిని వెళ్తాను, నాకు అది హోమ్ లాగా అనిపిస్తుంది. ఐ జస్ట్ వాక్ ఇన్ లోపలికి హ్యాపీగా వెళ్ళిపోతాను. మళ్ళీ మెసేజ్ చాగొడుతున్నాను, ఫోటో పంపించి ఫోటో పంపించండి. డబుల్ ఖర్చు అవుతాను. గూగుల్ ఫోటోస్లో చాలా ఉన్నాను. యా, సో దోస్ ఆర్ ద త్రీ థింగ్స్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్. ఓకే, బెస్ట్ నడుస్తాయి భాయ్, మిగతా అంతా నడుస్తాయి. చల్తి కలం గాడి గాడ్ గ్రేస్ సో ఫార్ సార్. మొత్తం ఎన్ని సినిమాలు చెప్పండి. గుడ్ క్వశ్చన్, ఈసారి లెక్క పెట్టుకుంటా. గుడ్ క్వశ్చన్, ఈసారి లెక్క పెట్టుకుంటా. అదే లెక్క పెట్టలేదు అంటే దాదాపు అందాజ ఓ 50. అమ్మా, లేదు లేదు, మేబీ 20-25, నాట్ మచ్. అసలు హీరోల గురించి చెప్పావు, డైరెక్టర్ల గురించి చెప్పలేదు. ఇష్టమైన డైరెక్టర్? అది కూడా అలా మారుతుంది. ఓహో, నాకు చిన్నప్పుడు ఎంత ద్వంద్వాల గారు ఇష్టం, అండ్ అఫ్ కోర్స్ మా తాతగారు బాపు గారు ఇష్టం. దెన్ ద్వంద్వాల గారు నా ఫేవరెట్ బికాస్ కామెడీ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎక్కువ చూసాం మేము చిన్నప్పుడు, అండ్ చిరంజీవి గారి సినిమాలు. దోస్ ఆర్ ద మెమరీస్ ఐ హావ్. ఓకే, విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేయలేదా? అంత అదృష్టం రాలేదండి. ఆయనకు తెలియదా గాయత్రి భార్గవి గురించి? నాకు తెలియదండి పెద్ద. ఆయన హీరోయిన్స్ అంటే హీరోయిన్ లో ఎవరు ఇష్టం? చాలా మంది ఉన్నారు, అందరు దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఆబ్వియస్లీ అండి, నాకు ఏ బేబీలో సమాంత నచ్చుతుంది, మళ్ళీ ఇంకో సినిమాలో తమన్నా నచ్చుతుంది. ఎవ్రీబడి ఇస్ సో టాలెంటెడ్. నాకెందుకు ఎప్పుడు ఒకరే వస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు? అవునా, వయసు నీకు వయసు అయిపోయింది అందుకని? వయసు అయిపోయినందుకు ఒకరే వస్తారు? వాళ్ళు అక్కడే ఆ పీరియడ్లోనే ఉండిపోతారు, ప్రోగ్రెస్ అవరు. నా అలాగే యంగ్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు చూడండి లేటెస్ట్ వాళ్ళు కూడా నచ్చుతున్నారు. యా, యు ఆర్ రైట్, చేంజ్, యు షుడ్ చేంజ్, చేంజ్ ఇస్ ఆల్వేస్ హ్యాపెనింగ్. చేంజ్ షుడ్ ఆల్వేస్ హ్యాపెన్. యా, అవును. సెల్ ఫోన్ మాట్లాడలేదా మనం కొత్తది వస్తే మోడల్? అవును. మరి ఇంత ముందు ల్యాండ్ లైన్, మరి మరి అలాగే నేను కూడా కొత్త హీరోస్ కొత్త హీరోయిన్స్ నచ్చుతున్నారు. నేను అప్గ్రేడ్ అవ్వాలన్నమాట అయితే. డెఫినెట్లీ ఎస్. యా, అయితే ఇప్పుడు ఇష్టమైన సంగీతం, సంగీతం ఏమైనా ఉంటుందా బాగా ఇష్టం మ్యూజిక్? చాలా ఇష్టం. ఎలాంటి మ్యూజిక్ అంటే ఇష్టం? ఎలాంటి మ్యూజిక్ అయినా ఇష్టం, నో ప్రాబ్లం. ఓ, క్లాసికల్ ఆర్కెస్ట్రా? నేను చిన్నప్పుడు క్లాసికల్ నేర్చుకున్నాం అండి. అవునా? ఓ, మా అమ్మ నేర్పించారు మాకు, మా ఇద్దరం పాడతాం ఇంట్లో. ఓ, ఇంట్లో పూజలప్పుడు అప్పుడు పాడతాం. ప్లస్ ఐ లైక్ ఫిల్మ్ మ్యూజిక్, డాన్స్. మా పిల్లలు డాన్స్ బాగా చేస్తారు. విక్రమ్ మా హస్బెండ్ గిటార్ బాగా వేస్తారు. సో మ్యూజిక్ ఎస్, డాన్స్ మ్యూజిక్ అవన్నీ, అలాంటి కళలన్నీ మా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. మావారు మండత్న సినిమా ఒకటి వచ్చింది, ఐశ్వర్యరావు హీరోయిన్, ఇంకోరు హీరో అపరిజితుడు హీరో విక్రమ్. విక్రమ్ ఆయన పేరు ఎందుకు? ఆ విక్రమ్ పేరు విన్నప్పుడల్లా నాకు ఆ విలన్ గుర్తుకొస్తుంది. అవునులేండి, మీకు విలన్. ఆయన ఇంపాక్ట్ ఎవ్రీబడి, చాలా మందికి ఆయన నేను ఒక్కనే అనుకున్నా. కాంపిటీషన్ ఇంకా చాలా మంది, క్యూ పెద్దగా ఉంది. It has to be competition. It has to be. Sir, anchors ever ishtam? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఒక పప్పు కూర సాంబార్ ఇన్ని పెట్టి వీటిలన్నింటిలో ఏది ఇష్టం అంటే, పప్పు తినాలంటుంది, సాంబార్ తినాలంటుంది, కూర తినాలంటుంది, ఎవరికి వాళ్ళే. చూడండి, ఐ టెల్ యు వాట్, ఉదయవాణి అక్కడున్నారు, హైపర్ ఎనర్జీ, ఎంత కలోక్యల్ గా మాట్లాడతారు, స్ట్రీట్ ఎన్ని చేశారు అలా. ఉదయవాణి నుంచి నేర్చుకుంది ఏమన్నా ఉందా? చాలా. ఎలా, ఎలాంటిది అంటే, ఎంత ఈజ్తో పబ్లిక్లో చేస్తారో చూసాను నేను. అంటే ఎంతమంది ఆవిడ వస్తే షూటింగ్, ఎంతమంది ఉంటారు తెలుసా చుట్టూ అసలు, అయినా రోడ్ మీద నుంచి చేసేవారు. అబ్బా అబ్బా అబ్బా, అసలు ముగ్గురం కలిసి ఒకసారి చేసాం, ముగ్గురం కలిసి ఒకసారి చేసాం విజయవాడలో, గుర్తుందా? ఏదో ఆడే ఫంక్షన్, కరెక్ట్. ఏం క్రేజ్ అసలు, మై గాడ్, షీ ఇస్ సమ్ ఎనర్జీ. ఆవిడ ఇష్టం నాకు అలా.
సుమక్క ఆఫ్ కోర్స్ టీవీ టీవీకి ఉదయభాన్ శ్రీదేవి ఉదయభాన్ శ్రీదేవి ఇప్పటికీ శ్రీదేవి ఆవిడ సుమ జయసుద జయప్రద జాన్సీ జాన్సీ అట్లా అనుకునేవారు అప్పట్లో ఇప్పటికీ అంతే అనుకోవాలి ఓకే అంతే సుమక్క సుమక్క ఎవరికి ఇష్టం లేదండి అందరికి ఇష్టం సుమను నేర్చుకుంది ఏంటి అంటే ఆవిడ ఎలాంటి పరిస్థితినైనా స్టేజ్ మీద ఏ మాత్రం కనిపించకుండా చక్కగా నవ్వించేస్తూ కావాల్సిన వ్యక్తం చేసేస్తారు దాంట్లో అంటే షీస్ గాట్ హ్యూమర్ ఇన్ హర్ ఓకే ఒక నేచురల్ హ్యూమర్ ఉంది ఆవిడ అది నాకు చాలా నచ్చింది హ్యూమర్ ఇస్ వెరీ గుడ్ చక్కగా నవ్విస్తారు అందరిని ఆవిడ నవ్వుతూ ఉంటారు ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆవిడ మట్టుకు చక్కగా నవ్వుతూ అందరు కనిపిస్తారు అందరు నవ్విస్తారు దట్ ఇస్ సంథింగ్ ఐ రియల్లీ ఊరు పేరు లేని వాళ్ళని ప్రోగ్రామ్ లో పిలిచి చాలా మర్యాదతో మాట్లాడతారు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టుగా అదొకటి నేర్చుకున్నా నేను నేర్చుకుని ఆర్వీఎస్ ఛానల్ ఒకటి ఉండేది అప్పట్లో చిన్న చిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయమని చెప్పి నాకు చెప్పారు అంటే అప్కమింగ్ వాళ్ళని వీళ్ళు అందరినీ చేయాలి వీళ్ళ మొహాలు చూస్తే అసలు చాలా ఘోరంగా ఉండేది చాలా ఇన్సల్ట్గా అనిపించింది వీళ్ళు నేను ఏంటి చేయడం ఏంటి అని చెప్పేసి కానీ నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ సుమ సో ఆవిడ ఇన్స్పిరేషన్తో ఆ ప్రోగ్రామ్ చేశాను చేయాలండి ఐ థింక్ దేర్ ఇస్ నో స్మాల్ నో బిగ్ అని ఇప్పుడు తెలుస్తుంది కరోనా తర్వాత ఓకే సో మనం మనం టాపిక్లో వద్దాం జాన్సీ జాన్సీ అక్క షీఈస్ మై సోల్ సిస్టర్ అంటూ ఉంటాను నేను ఎందుకంటే నాకు తెలియకుండానే మా ఇంటికి వస్తుంది బెంగళూరులో ఉన్నప్పుడు మా బేబీ పుట్టినప్పుడు చూడడానికి వచ్చింది అక్క అండ్ ఇక్కడ కూడా కలుస్తూ ఉంటాము ఇన్ఫాక్ట్ మేము అందరం కలిసి గోవా తిరగడానికి అది షీస్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ పర్సన్ జాన్స్ అక్క దగ్గర నుంచి నేర్చుకునే ఏంటంటే ఎస్పెషలీ స్టేజ్ షోస్లో ఇంగ్లీష్ షోస్ అన్నీ కూడా ఇంగ్లీష్ షో హిందీలో చేసే షోస్ అక్క నాకు ఇస్తుంది తను చేయలేనప్పుడు అండ్ తనలోని ఒక స్టేచర్ అండి అంటే ఒక సబ్జెక్ట్ పట్ల పట్టు ఉంటుంది ఆవిడ ఎన్న చేస్తే ఫుల్గా నేర్చుకున్న దాని గురించి కమాండ్ నుండి చాలా బాగా మాట్లాడతారు ఆన్ స్టేజ్ ప్రెసెన్స్ అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఆవిడ చేస్తుంటే యాంకరింగ్ ఓకే దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్ ఓకే సో అది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే ఒక బిజినెస్ షో ఎలా కండక్ట్ చేయాలి ఒక టీవీ షో ఎలా కండక్ట్ చేయాలి ఒక సినిమా ఫంక్షన్ ఎలా కండక్ట్ ఇలా మూడు వేరియేషన్స్ ఆవిడ ఎక్సలెంట్ గా ఇస్తారు జాన్సీ గారు జాన్స్ అక్క మేల్ యాంకర్స్ లో ఏ అంతే ఏంటి ఇంకా చాలా మంది ఉన్నారు యాంకర్స్ మేల్ యాంకర్స్ లో మిమ్మల్ని తెలుసుకున్నారా నేను మిమ్మల్ని యాక్టర్ గా చూసానండి ఎందుకు యాంకర్ గా ఎప్పుడు చూడలేదు తెలుసా ఓన్లీ కో యాంకర్ గా చేసాం కానీ ఎప్పుడో జుబ్బా ఇలా వేసుకుని వస్తున్నాను ఒక పంచ కట్టుకుని you're already exposing so much what is there to see jaban okay need a combination as well dasanna dattala combination baa gurtu yeah so adi yeah varma tho varma tho experience varma cinema lo kuda chesattundi avunandi chesam he is good aa cinema edo cinema adi miryal kuda jarigina murder మా ఆయన చాలా హ్యాపీగా తెలుసా వాచ్ మై వైఫ్స్ మర్డర్ అని ఎస్ఎంఎస్ చేశారు ఆ సినిమా నేను చూసినప్పుడు నాకు నాకు ఏమనిపించింది నన్ను మర్డర్ చేసినట్టు ఉంది ఆ సినిమా రామ్ గోపాల్ వర్మ ఎందుకు అసలు ఏం బాగాలేదు నాకు నాకు చెప్తున్నాను ఎందుకు అసలు ఆ స్టోరీకి తగ్గట్టు అసలు అబ్బాయి ఎవరు ఉన్నారు కదా అబ్బాయికి అసలు క్యారెక్టరైజేషన్ లేదు అంత అమ్మాయి అబ్బాయి ఒకటి ఫ్రేమ్ లో కనిపిస్తుంటాడు చెప్పి పెట్టాల్సింది రెండు మూడు మాటలైనా అట్లా పెట్టారు ఆ తర్వాత ఓకే మీరు సూపర్ కాదు కాదు నేను చెప్తాను ఈ స్టోరీ ఎలా తీద్దాం అనుకున్నారంటే ఆయన మర్డర్ ఒక ఫాదర్ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఒక ఇంట్లో జరిగే ఆందోళన ఒక్కటే ఆయన కీ వర్డ్ గా తీసుకుని చేసిన సినిమా ఓకే అర్థమైందా ఇఫ్ యువర్ డాటర్ గోస్ మీ ఇంట్లో అమ్మాయి వెళ్ళిపోయింది సడన్ గా మీకు మీ ఆవిడకి నార్మలీ అబ్బాయి అమ్మాయిదే స్టోరీలు చూపిస్తారు కదండి సినిమాల్లో ఆయన ఈ కోణం తీశారు అందుకే సూపర్ గా ఆడింది కాదు యాక్చువల్లీ ఐ విల్ టెల్ యూ వాట్ ఓటీటీలో చాలా బాగా నడిచింది అది మంచి డబ్బులు వచ్చే వాళ్ళకి అండ్ నాకు డెఫినెట్గా ఈ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది జస్ట్ నాట్ ప్రిటీ ఫేస్ అని పేరు వచ్చింది థ్యాంక్ యూ అండ్ ఎక్స్పీరియన్స్ హిస్ గుడ్ అండి యాక్చువల్లీ ఇప్పుడు అంటే సీన్ చెప్పేటప్పుడు స్క్రిప్ట్ రాసి ఉంటుందా లేకపోతే క్యారెక్టరైజేషన్ యాక్చువల్లీ ఆనంద్ గారు డైరెక్ట్ చేశారు ఆనంద్ ఆనంద్ గారు
ఆయన ఓన్లీ హీస్ ద కీ పర్సన్ అంటే రోల్స్ కి చూడడానికి ఎవ్రీడే చూసేవాళ్ళు ఏం చేసేవాళ్ళం ఎంత చేసేవారు బాగుంటే బాగుందని చాలా చెప్పేవారు డెఫినెట్ గా చెప్పేవారు అంటే ఇద్దరి మధ్య డైలాగ్స్ అవి స్క్రిప్ట్ ఉంటుందా లేకపోతే మిక్స్ సిచ్యుయేషన్ చెప్పి నువ్వు చేయమో నువ్వు చెప్తే ఆయన రియాక్షన్ ఉంటా ఆయన చేస్తాడా సార్ అసలు ఉండరు ఆర్జీవి గారు రాత్రి చూస్తారు సీన్ ఎలా చేస్తారు సీన్ ని ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం శ్రీకాంత్ అయ్యంగార్ గారు డైలాగ్ అవని ఒక్క 5 మినిట్స్ సార్ వస్తున్నామని ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాము అక్కడ సెట్ లోకి వెళ్ళి చేసుకుని టేక్ లో బికాజ్ అది మేము విత్ ఇన్ 20 డేస్ మొత్తం ఫిల్మ్ ఫిలిప్ చేసేసాం ఓకే 20 డేస్ అంతే మనిద్దరి మధ్య సీన్ ఉంటే నీకో సీన్ ఈ సీన్ లో ఇది జరుగుతుంది ఇప్పుడు నువ్వే మాట్లాడుతూ నువ్వే మాట్లాడు చేయండి మీరు చూస్తాను అట్లా ఉండదు అలా ఉండదు ప్రాపర్ స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి కొల్సా కొంచెం మార్పులు చేర్పులు చేయొచ్చు డెవలప్ చేసారు ఆ బెస్ట్ థింగ్ అబౌట్ వర్మ గారి స్కూల్ నేను నేర్చుకున్నది ఏంటంటే మేకప్ తక్కువ ఉంటుందండి ఇన్ఫాక్ట్ నెగ్లిజిబుల్ జీరో ఉంటుంది టైట్ ఫ్రేమ్స్ పెడతారు వాళ్ళు ఫ్రేమ్స్ ఆర్ వెరీ టైట్ మరీ అసలు మన మొహం మీద ఉన్న స్పాట్స్ తో సహా అంతా కనిపించేస్తాయేమో అన్నట్టు అనిపిస్తుంది ఎక్స్ప్రెషన్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు అప్పుడు ఏమవుతుందంటే దగ్గర నుంచి చూస్తే ఆ ఇంటిమసీ ఎక్కువ ఉంటుంది చూసే ఆడియన్స్ కి కూడా అది నేర్చుకున్నాను అండ్ వాళ్ళు ఎక్కువ కలగజేసుకోరు యాక్షన్ అన్నా వదిలేస్తారు దే లెట్ యు పర్ఫామ్ తప్పైనా వాళ్ళు కట్ అనేంత వరకు చేయాలి అంతే కదా లేకపోతే నార్మల్గా కొంచెం మిస్టేక్ అయినా కట్ 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 నెక్స్ట్ అంటారు కదా అది ఉండదు హడావిడ ఈ స్కూల్ వేరు వేరే స్కూల్ అండ్ నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే యాక్టర్ ఇస్ యాక్టింగ్ వెన్ దే డోంట్ హ్యావ్ ఎ డైలాగ్ అనేది నేర్చుకున్నాను డైలాగ్ యాక్టర్ ఇస్ యాక్చువల్లీ యాక్టింగ్ వెన్ దే డోంట్ హ్యావ్ ఎ డైలాగ్ డైలాగ్ చెప్పడం యాక్టింగ్ కాదంటారు డైలాగ్ చెప్పకుండా నువ్వు స్క్రీన్లో ఉన్నావు ఏం చేస్తున్నావు అంటే అక్కడ యాంకర్ గా అలవాటైపోయింది కదా మనకి సడన్ గా ఏం మాట్లాడదు కానీ మీరు మాట్లాడుతుంటే రియాక్షన్ ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అండ్ అది అవతల వాడికి తెలియాలి ఈ అమ్మాయి బాధపడుతుందో సంతోషం వాట్ ఎవర్ దట్ ఇస్ సంథింగ్ ఐ హావ్ లెర్న్ ఇంటెన్సివ్ ఓకే